విస నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ నమస్కారం డిఎన్ఏ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం ఏపీజీఎల్ఎస్ఐ క్లైమ్ నిధులు విడుదల ఈ నెలాఖరులోపు 3000 కోట్లు చెల్లిస్తామన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు తగ్గనున్న ఉష్ణోగ్రతలు 15వ తేదీ 1 2 చోట్ల తేలికపాటి వర్షాలు 18న కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడి తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏపీలో 3 గ్రాడ్యుయేట్ 2 టీచర్స్ 4 స్థానిక సంస్థలు తెలంగాణలో 1 టీచర్ 1 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికలు ఈ నెల 16న కౌంటింగ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాటు నాటు పాటకు ఆస్కార్ రావటం అద్భుతం ఇండియా ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతుందని ట్వీట్ చేసిన ప్రధాని మోదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన బీసీల సభను జయప్రదం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపిన బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు రానున్నాయి నగరంలో వ్యాఖ్యానించిన బీఆర్ఎస్ నేత రావెల కిషోర్ బాబు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాటు నాటు పాటకు ఆస్కార్ రావటం అద్భుతమని ప్రధాని మోదీ కొనియాడారు ఆ పాట కొన్నేళ్ల పాటు గుర్తుండిపోతుందని కీరవాణి చంద్రబోస్తో పాటు మొత్తం మూవీ టీంకు అభినందనలు తెలిపారు ఇండియా ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతుందని ట్వీట్ చేశారు కోట్ల మంది భారతీయ ఆనందానికి కారణమైన ట్రిపుల్ ఆర్ టీం శుభాకాంక్షలు అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఈ నెల 7న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏపీజీఎల్ఎస్ఐ క్లైమ్ నిధులు విడుదల చేసింది అలాగే జీపీఎల్ బిల్లుని కూడా క్లియర్ చేస్తోంది దీంతో ప్రభుత్వ ఉద్యోగుల పిఎఫ్ అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి ఈ నెలాఖరులోపు 3000 కోట్లు చెల్లిస్తామని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం అంగీకరించింది మార్గదర్శిలో తనిఖీలకు యాజమాన్యం సహకరించడం లేదని స్టాంప్సన్ రిజిస్ట్రేషన్ ఐచి రామకృష్ణ తెలిపారు మార్గదర్శిలో చిట్ ఫండ్స్ సొమ్మును ఇతర వ్యాపారాలకు వాడుతున్నారు రికార్డుల నిర్వహణ సరిగ్గా లేదు తప్పుడు రికార్డులతో నడిపిస్తున్నారు చిట్ ఫండ్ కంపెనీ వేరే వ్యాపారం చేయడానికి వీల్లేదు కానీ డబ్బును మళ్లించారు ఇలానే నిబంధనలు ఉల్లంఘిస్తే కంపెనీని మూసివేయడానికి కూడా వెనకాడమని ఆయన హెచ్చరించారు సిఈసి రాజీవ్ కుమార్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేశారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు మంత్రి ఉషా శ్రీచరణ్ డబ్బులు పంపిణీపై క్యాడర్ కు సూచనలు ఇస్తున్న వీడియో బయటకు వచ్చిందని లేఖలో పేర్కొన్నారు ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభినందనలు తెలిపిన నేపథ్యంలో గతంలో ఆర్ఆర్ఆర్ పై ఆయన చేసిన విమర్శలను టీఆర్ఎస్ నేతలు షేర్ చేస్తున్నారు దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ మరికొంతకాలానికి ఈ మతోన్మాది మోదీ వల్ల ఆర్ఆర్ఆర్ కు ఈ ఆస్కార్ వచ్చిందని అంటారు అని పేర్కొన్నారు కాగా గతంలో ఆర్ఆర్ఆర్ లోని కొమరం భీం పాత్రకు సంబంధించి సంజయ్ రిలీజ్ చేసిన థియేటర్లను తగల పెడతామని రాజమౌళికి వార్నింగ్ ఇచ్చారు అధికార విపక్ష సభ్యుల ఆందోళనలతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దేశానికి వ్యతిరేకంగా విదేశాల్లో మాట్లాడారని బీజేపీ ఆరోపించింది అధికార పార్టీ ఆరోపణలపై కాంగ్రెస్ సభ్యులు నిరసనకు దిగారు పార్లమెంట్ ఆవరణలో అధికార విపక్ష సభ్యుల పోటాపోటీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు మరోవైపు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని విపక్షాలు ఆందోళన చేపట్టాయి ఎమ్మెల్సీ ఎన్నికలు తిరుపతి జీవకోన ఏరియాలో బూత్ నెంబర్ 233, 234లో ఓటు వేయడానికి వెళ్తున్న నకిలీ ఓటరు ఓటర్లను ప్రశ్నించినప్పుడు 10వ తరగతి చదువుతున్నానని ఓటరు చెప్పిన విషయం వీడియోలో స్పష్టంగా నమోదైంది ఈ ఘటనతో అధికార పార్టీ నకిలీ ఓటర్లను చేర్పించినట్లు స్పష్టంగా రుజువైందని సిపిఎం భావిస్తుంది కాబట్టి ఇప్పటికైనా నకిలీ ఓటర్లు ఓటు వేయకుండా అడ్డుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ని సిపిఎం కోరుతుంది ఏ డిగ్రీ చేశారమ్మా టెంతా ఏడమ్మా స్లిప్ చూపించు ఏం చదివినమ్మా
డిగ్రీ లేదమ్మా డిగ్రీ లేకుండా ఓట్ ఎందుకు చేస్తున్నావమ్మా డిగ్రీ లేకుండా ఓట్ ఎందుకు చేస్తున్నావమ్మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సుప్రీంకోర్టు జులై 31కి వాయిదా వేసింది. ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిబిఐ విచారణ జరపకుండా విధించాలని ప్రభుత్వ తరపు లాయరు దుష్యంత్ దవే కోరగా అందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. జులై 31న మరోసారి విచారణ చేపడతామని పేర్కొంది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే పోలింగ్ బూత్ లో స్వేచ్ఛగా తిరుపతి ఎమ్మెల్యే భూముల కరుణాకర్ రెడ్డి తిరుగుతున్నారని పోలింగ్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య మండిపడ్డారు. మంగళగిరిలో సోమవారం వల్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. పోలింగ్ బూతుల్లో ఎమ్మెల్యేని పోలీసులు సాధారణంగా ఆహ్వానించారని, ఎమ్మెల్యేకి ఓటు లేదని ప్రశ్నించిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటుకు ఆస్కార్ రావడంపై ట్రిపుల్ ఆర్ టీమ్ కు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ఈ పాటకు ప్రపంచమంతా డాన్స్ చేస్తుందని అన్నారు. భారతదేశం గర్వపడేలా చేసిన అద్భుతమైన కథకు రాజమౌళితో పాటు మూవీ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. నా సోదరులు రామ్ చరణ్, తారక్ తమ డాన్స్ తో రంజింప చేశారు. కోట్లాది మంది భారతీయులతో పాటు నేను సంబరాలు చేసుకుంటున్నానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హిండన్బర్గ్ నివేదిక తర్వాత భారీగా షేర్ వాల్యూను కోల్పోయిన అదాని గ్రూప్ తమ ప్రతిష్టతను పెంచుకునేందుకు ముందస్తుగా అప్పులను చెల్లిస్తోంది. తాజాగా 21,700 కోట్ల అప్పును తీర్చేసినట్లు సంస్థ ప్రకటించింది. తమ షేర్లను తనఖా పెట్టి తీసుకున్న 17,630 కోట్లు, అంబుజా సిమెంట్ కొనుగోలుకు తీసుకున్న 4,100 కోట్లను తిరిగి చెల్లించినట్లు పేర్కొంది. ఇటీవల 7,374 కోట్ల అప్పును తీర్చేసిన విషయం తెలిసిందే. ఆస్కార్ అవార్డు పొందిన ట్రిపుల్ ఆర్ టీమ్ కు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట అవార్డు గెలుచుకోవటం సంతోషకరమని అన్నారు. రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ పాడిన ఈ పాట చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. గ్లోబల్ ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధులను చేసిన పాటని కొనియాడారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జెండాను రెపరెపలాడేలా చేసినందుకు ట్రిపుల్ ఆర్ టీమ్ ను ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయాన్నే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఏపీలో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 4 స్థానిక సంస్థలు, తెలంగాణలో 1 టీచర్, 1 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 16న కౌంటింగ్ జరగనుంది. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పడమటి గాలులతో ఏర్పడిన ద్రోణి ఉత్తర బీహార్ నుంచి దక్షిణ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని తెలిపారు. వీటి ప్రభావంతో 15వ తేదీ 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు, 18న కొన్ని చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తారు జల్లులు పడవచ్చని ప్రకటించింది. మార్చి 30-31వ తేదీలో తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు టిటిడి నిర్వహించనుంది. 30న ఉదయం 9 గంటల నుంచి రంగనాయకుల మండపంలో సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత రామచంద్రమూర్తికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6:30 నుంచి హనుమంత వాహన సేవ, రాత్రి 9 గంటల నుంచి బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని నిర్వహిస్తారు. 31వ తేదీ రాత్రి 8 గంటలకు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. ముస్లిం సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా, ముస్లిం సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీలకు సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ ను ఘనంగా సత్కరించారు. పవన్ కళ్యాణ్ ఒక ఊసరు వెళ్లి స్థిరమైన మనస్తత్వం లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. పవన్ కళ్యాణ్ కి సింగిల్ గా పోటీ చేసే దమ్ము లేదని జనసేన పార్టీ ఒక ప్యాకేజీ పార్టీ అని ఘాటు విమర్శలు చేశారు. పూటకు ఆలోచన చేసే పవన్ కళ్యాణ్ కి జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి అర్హత లేదని నొక్కి వక్కానించారు. సాక్షాత్తు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వాళ్ళ స్నేహితుడు చెప్పాడు 1,000 కోట్ల ప్యాకేజీ అని చెప్పని. 1,000 కోట్ల ప్యాకేజీ అని చెప్పని రాశాడు కదా అతను, ఎందుకంటే వాళ్ళిద్దరు స్నేహితులే కదా. వాళ్ళిద్దరు స్నేహితుల్లో వాళ్ళ జరిగిన సంభాషణ చెప్పుకుంటాడని మేము అనుకుంటాను నేను కూడా. ఎందుకంటే పోటకొక పార్టీతో, పోటకొక వ్యక్తితో, పోటకొక ఆలోచనతో నడిచే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇటువంటి పవన్ కళ్యాణ్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఒరిగింది ఏమి లేదు. కేవలం సినిమాల్లో ఏ విధంగా అయితే ప్యాకేజ్ తీసుకొని సినిమాలు యాక్ట్ చేస్తాడో, రాజకీయ జీవితంలో కూడా ఎవరు డబ్బులు ఇస్తే
ఎవరు డబ్బులు ఇస్తే ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీతో అంటకాగడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప ఇతనికి జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు। అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు చేపట్టిన చెలో రాజభవన్ నిరసన కార్యక్రమానికి పోలీసులు అడ్డుకట్ట వేశారు। ఉద్యమంగా బయలుదేరిన ఏఐసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకొని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు। ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు। దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం అదాని యొక్క అక్రమ ఆర్జన మీద కాంగ్రెస్ పార్టీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తోంది। అటు లోక్సభలోను రాజ్యసభలోను కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది। అయినప్పటికీ కూడా ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా ప్రతి నియోజకవర్గంలోనూ బ్లాక్ స్థాయిలోనూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంబంధిత ఇతర కార్యాలయాల దగ్గర ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా ప్రదర్శన కార్యక్రమాలు చేయడం జరిగింది। ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు చెలో రాజభవన్ కార్యక్రమాన్ని ఆంధ్రరత్న భవన్ నుంచి గవర్నర్ గారి ఇంటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది। ప్రధానంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు ఎల్ఐసీల నుంచి 74,000 కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సుమారు 21,000 కోట్ల రూపాయలు ప్రభుత్వమే దగ్గరుండి అదాని సంస్థల్లో పెట్టుబడి పెట్టించినటువంటి విషయం మనందరికీ తెలుసు। మూడు నెలల తర్వాత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి హడావుడి చేస్తూ బీసీలు కాపులు కలిసి రాజ్యాధికారం చేపట్టాలని మాట్లాడుతున్నాడని మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు। కాపులతో పాటు ఎస్సీ ఎస్టీలపై కేసులు ఎందుకు పెట్టావని చంద్రబాబుని అడిగావా పవన్ అంటూ ఫైర్ అయ్యారు। 2024లో 175కి 175 స్థానాలు గెలిచి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు। మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన బీసీలకు సంబంధించి గానీ బీసీ సభలో ఆయన మాట్లాడిన మాటలు కానీ ప్రజలందరూ కూడా చాలా శ్రద్ధగా ఆలోచన చేయాలి। ఎందుకు చెప్తా ఉన్నానంటే బీసీ సభలో బీసీల గురించి ఆయన ఏం చెప్పాడు, కాపు సంక్షేమ సేన సభలో ఆయన ఏం మాట్లాడారు, ఆ రెండు మాటలకు కూడా పవన్ కళ్యాణ్కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు। కేవలం సెలబ్రిటీ పార్టీ లాగా కాకుండా ఆయన ఈ రాష్ట్రంలోనికి ఒక సెలబ్రిటీ లాగా వచ్చి ఆ సెలబ్రిటీ పార్టీని హైప్ క్రియేట్ చేసుకొని మరి ఆయన చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలందరూ కూడా గమనించమని చెప్పి మీ ద్వారా నేను ప్రార్థిస్తా ఉన్నా। ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నగరంలో ప్రశాంతంగా జరిగింది। ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని పలువురు ప్రముఖులు వివిధ ప్రాంతాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు। రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గాజువాక తన ఓటు హక్కును వినియోగించుకొని అందరికీ నమస్కారం। ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈరోజు అందరం కూడా రావడం జరిగింది। ఈరోజు దేశంలో అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంగా ఓటు హక్కు వినియోగించుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్క పౌరుడి తాలూకా ప్రాథమిక హక్కు। ముందుగా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పట్టభద్రులందరినీ కూడా మీ ద్వారా వారందరినీ కూడా కోరుతా ఉన్నా, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోమని చెప్పి విఘ్నులైనటువంటి ప్రతి ఒక్క పట్టభద్రుడు కూడా ఆలోచన చేసి ఓటు హక్కు వినియోగించుకోమని చెప్పి కూడా మీ ద్వారా కోరుతా ఉన్నా। ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి కానీ, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యల విషయంలో కానీ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి కానీ గడిచినటువంటి 3.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు। తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తారని చెప్పి కూడా బలంగా నమ్ముతూ ఉన్నాం। మరి తప్పకుండా సాయంత్రం 4 గంటల వరకు సమయం ఉంది,
ఉత్తరాంధ్ర పట్టభద్రుల విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలీసులు పగడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ఓటర్లకు సెల్ ఫోన్లు, పెన్నులు, బ్లూటూత్ బ్యాగులు వంటి సామాగ్రిని పోలింగ్ బూతుల వద్ద నిషేధించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, ఎంవీపీ గిరిజన్ భవన్ లో ఓటు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ ప్రలోభాలకు పట్టభద్రులు లొంగేది లేదని, టీడీపీ అభ్యర్థి గెలుపు తథ్యమని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడే నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. అలాగే రాష్ట్రంలోని అందరూ గ్రాడ్యుయేట్స్ ప్రజాస్వామ్యంలో ఓటుకి చాలా విలువ ఉంది. ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలి, సరైన అభ్యర్థులను గెలిపించుకోవాలని మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న ఓటర్ మహాశయులందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. మరి మనం చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజులుగా కూడా ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి పరిణామాలు జరుగుతామని చూస్తూ ఉన్నాం. ఓటర్లను ఏ విధంగా ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు, ఏ విధంగా ఓటర్ల పైన ఒత్తిడి చేస్తూ ఉన్నారు, ఇవన్నీ మనం మీడియాలో గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఓటింగ్ ఉంటే నిన్న కూడా కొన్ని ప్రాంతాల్లో డబ్బులు పంచుతూ అలాగే సిల్వర్ కాయిన్స్ పంచుతూ ఎలా పబ్లిక్గా దొరికిపోయారో మనం చూస్తాం. పెద్దల సభ హుందాతనాన్ని వైసీపీ చెడగొట్టిందని బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆయన ఏయూ హై స్కూల్స్ నూతన భవనంలో గల 248 పోలింగ్ బూత్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికల మాదిరిగా డబ్బును, సిల్వర్ కాయిన్స్ ను పంచడం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం లాంటి పనులు వైసీపీ చేసిందని ఆరోపించారు. అటువంటి సంస్కృతి మంచిది కాదని అన్నారు. సీలన్న కొద్దిగా చాలా మంది ఎక్కడ చూసుకున్నారు ఆధార్ కార్డు కూడా చెక్ చేసి నిన్న జిల్లాలో మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీసీల సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపైన్ శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోమవారం నగరంలోని జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు పార్టీ శ్రేణులతో కలిసి బోనపైన్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. ఈ నెల 14వ తేదీ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని కోరారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీసీల కోసం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులందరినీ, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మేధావుల్ని ఒక వేదికపై తీసుకొచ్చి వారి ద్వారా ఏ విధమైనటువంటి బీసీల అభివృద్ధి కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు సమాచారాన్ని సేకరించడం, ముందుగా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరి తరఫున కూడా వారికి రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైందని భారతీయ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర నాయకులు రావెల కిషోర్ బాబు వ్యాఖ్యానించారు. సోమవారం నగరంలోని ఓ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి రావెల కిషోర్ బాబు మాట్లాడారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సింగపూర్, మలేషియాను మరిపించే విధంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆయన నాయకత్వం కావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆయన పరిపాలన కావాలి. అయితే కేసీఆర్ గారి ప్రభుత్వం మీద,
కేసీఆర్ గారిని పార్టీ మీద కక్షగట్టి ఈయన యొక్క ఖ్యాతి భారతదేశం అంతా వ్యాపిస్తుంది. కేసీఆర్ గారు అన్ని రాష్ట్రాల్లో కూడా కేసీఆర్ గారిని ఆహ్వానిస్తున్నారు. అన్ని రాష్ట్రాల నాయకులు కూడా కేసీఆర్ గారి వైపు మళ్ళుతున్నారు. ఆయన పిలిస్తే పలుకుతున్నారు, ఆయన పిలిస్తే వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ బీజేపీ పార్టీ కక్షపూరితంగా కుట్రపూరితంగా కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారిని అణచివేయాలని, ఆయన పార్టీని నాశనం చేయాలని కంకణం కట్టుకుని తప్పుడు కేసులు బనాయిస్తూ సిబిఐని ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ని పెద్ద ఎత్తున ఉపయోగిస్తూ ఇవాళ కవిత గారి మీద తప్పుడు కేసులు బనాయించి కేసీఆర్ గారిని నాయకత్వాన్ని బలహీనపరచాలని, ఆయన పార్టీని భారత రాష్ట్ర సమితిని బలహీనపరచాలని పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రలకు కుతంత్రాలకు భయపడే వ్యక్తి కాదు కేసీఆర్ గారు అని చెప్పేసి మీ అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం, ఏపీజీఎల్ఎస్ఐ క్లైమ్ నిధులు విడుదల, ఈ నెలాఖరులోపు 3,000 కోట్లు చెల్లిస్తామన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు తగ్గనున్న ఉష్ణోగ్రతలు, 15వ తేదీ 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు, 18న కొన్ని చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తారు జల్లులు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడి. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, ఏపీలో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్సు, 4 స్థానిక సంస్థలు, తెలంగాణలో 1 టీచర్, 1 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికలు, ఈ నెల 16న కౌంటింగ్. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాటు నాటు పాటకు ఆస్కార్ రావటం అద్భుతం, ఇండియా ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతుందని ట్వీట్ చేసిన ప్రధాని మోదీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన బీసీల సభను జయప్రదం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపిన బోనపోయిన శ్రీనివాస్ యాదవ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు రానున్నాయి, నగరంలో వ్యాఖ్యానించిన బీఆర్ఎస్ నేత రావెల కిషోర్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.